క్వశ్చన్ నెంబర్ 1. ఆ పని చేసినప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఏం ఇష్టపడతారు? ఆప్షన్ ఏ అంగచోషణ, ఆప్షన్ బి యోని చోషణ, ఆప్షన్ సి స్తనాలు తీసుకోవడం, ఆప్షన్ డి లిప్ లాక్. ది రైట్ ఆన్సర్ ఈస్ బి యోని చోషణ. ఆ పని చేసేటప్పుడు అమ్మాయిలు యోని చోషణకు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే, ఆడవాళ్ల యోని మధ్య భాగంలో ఉన్న జీ స్పాట్లో కామన్ అడుగులు ఎక్కువగా ఉంటాయి. వాటి ప్రభావం వలన మీరు ఆమె యోనిని చూషించగానే ఆమె స్వర్గంలో తేలిపోతున్నట్టు ఉంటుంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 2. ఆ పని చేసేటప్పుడు అబ్బాయిలు ఎక్కువగా ఏమి ఇష్టపడతారు? ఆప్షన్ ఏ అంగచోషణ, ఆప్షన్ బి యోని చోషణ, ఆప్షన్ సి స్తనాలు తీసుకోవడం, ఆప్షన్ డి లిప్ లాక్. ది రైట్ ఆన్సర్ ఈస్ ఏ అంగచోషణ. ఆ పనిలో ఉండగా అబ్బాయిలు అమ్మాయిలతో అంగచోషణ చేయించుకోవడానికి ఎందుకంత ఇష్టపడతారంటే, మగతనానికి ప్రతిరూపం నాడి కాబట్టి ఆమె అతని అంగాన్ని చూస్తుండగా అతని కామనాడులన్నీ ఉత్తేజితమవుతాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 3. ఆ పని చేసినప్పుడు కొందరు అమ్మాయిలు ఎందుకు అరుస్తారు? ఆప్షన్ ఏ ఆనందంతో, ఆప్షన్ బి అబ్బాయిని రెచ్చగొట్టడానికి, ఆప్షన్ సి బాధతో, ఆప్షన్ డి ఎమోషన్స్ ఆపుకోలేక. ది రైట్ ఆన్సర్ ఈస్ బి అబ్బాయిని రెచ్చగొట్టడానికి. ఆ పనిలో ఉండగా కొందరు అమ్మాయిలు ఎందుకంత అరుస్తారంటే, ఆడవాళ్ళకి కామకోరిక మగాడి కన్నా 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆమె కామదాహాన్ని మగాడు తీర్చలేడు. అలాంటి సందర్భాల్లో ఆమె తెలివిగా అతను ఆమెను సంతృప్తి పరుస్తాడని, అతనికి అర్థమవ్వాలని, ఆ పనిలో అతడిని ఇంకా రెచ్చగొట్టాలని ఆమె రకరకాలుగా అరుస్తూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఆ పనిలో మగవాళ్ళకి బాగా నచ్చే యాంగిల్ ఏంటి? ఆప్షన్ ఏ 2 కాళ్ళు పైకెత్తి, ఆప్షన్ బి ఆడవారు పైనుండి, ఆప్షన్ సి మగవారు వెనక నుండి, ఆప్షన్ డి మగవారు పైనుండి. ది రైట్ ఆన్సర్ ఈస్ బి ఆడవారు పైనుండి. ఆ పనిలో ఉండగా మగవాళ్ళకి బాగా నచ్చే యాంగిల్ ఏంటంటే, ఆడవాళ్ళు తమపై ఉండి వాలి దాని ఆ పనిలో ఎంజాయ్ చేస్తున్నట్టు చేసే భంగిమ. ఎందుకంటే ఆ భంగిమలో మగవాడి లింగం ఆమె యోనిలో కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంటుంది. అయితే అలా కాకుండా ఒకే యాంగిల్లో ఆమె స్తనాలు ఆమె సీటుపై పడి ఛాన్స్ యాంగిల్లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఆ పనిలో కొందరు ఆడవారికి నచ్చనిది ఏది? ఆప్షన్ ఏ అంగచోషణ, ఆప్షన్ బి యోని చోషణ, ఆప్షన్ సి మలద్వారం ద్వారా ఆ పని చేయడం, ఆప్షన్ డి లిప్ లాక్. ది రైట్ ఆన్సర్ ఈస్ సి మలద్వారం ద్వారా ఆ పని చేయడం. ఆ పనిలో ఉండగా మలద్వారం ద్వారా ఆ పని చేయడం అనేది విపరీత కోరికలకు తార్కాణం, అంటే పర్వర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్ నొప్పి ఉండవచ్చు, తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగలేనిదని వాస్తవం. అది మాత్రమే కాక దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్తో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి పని జోలికి పోకపోవడమే మంచిది. క్వశ్చన్ నెంబర్ 6. భార్యతో ఆ పని చేసేటప్పుడు భర్త ఎవరిని ఎక్కువగా ఊహించుకుంటాడు? ఆప్షన్ ఏ సినిమా తారల్ని, ఆప్షన్ బి భార్యని, ఆప్షన్ సి గర్ల్ ఫ్రెండ్ని, ఆప్షన్ డి పక్కింటి ఆంటీని. ది రైట్ ఆన్సర్ ఈస్ సి గర్ల్ ఫ్రెండ్ని. భార్యతో ఆ పనిలో ఉండగా
భర్త ఎవరిని ఎక్కువగా ఊహించుకుంటాడంటే అతని గర్ల్ ఫ్రెండ్ని. ఎందుకంటే పొరిగింటి పులకొర రుచి కాబట్టి. అయితే అలా కాకుండా కట్టుకున్న భార్య ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది, కానీ గర్ల్ ఫ్రెండ్ అలా ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండదు కదా. క్వశ్చన్ నెంబర్ 7. భర్తతో ఆ పని చేసేటప్పుడు భార్య ఎవరిని ఎక్కువగా ఊహించుకుంటుంది? ఆప్షన్ ఏ సినిమా తారల్ని, ఆప్షన్ బి భర్తని, ఆప్షన్ సి బాయ్ ఫ్రెండ్ని, ఆప్షన్ డి పక్కింటి అబ్బాయిని. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భర్తని. భర్తతో ఆ పనిలో ఉండగా భార్య ఎవరిని ఎక్కువగా ఊహించుకుంటుందంటే అతని భర్తనే. ఎందుకంటే అతనిపై నమ్మకంతో అతనిని పెళ్లి చేసుకుంటుంది. అలాగే ఆమె ఇష్టాయిష్టాలను తీర్చే సామర్థ్యం భర్తకి ఉంటుంది. ఈ నమ్మకం ఆమెలో ఉంటుంది కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 8. ఒకేసారి ఇద్దరు ముగ్గురితో ఆ పని చేయడానికి ఎవరు ఇష్టపడతారు? ఆప్షన్ ఏ మగవారు, ఆప్షన్ బి మోడలింగ్ లేడీస్, ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఆప్షన్ డి అలాంటి వీడియోలలో నటించేవాళ్ళు. ది రైట్ ఆన్సర్ ఈజ్ డి అలాంటి వీడియోలలో నటించేవారు. ఎందుకంటే మనీ మైండ్తోనే వాళ్ళు ఆ పనిలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి నైతిక విలువలతో పని ఉండదు. అందుకే వాళ్ళు ఒకేసారి ఇద్దరు ముగ్గురితో ఆ పని చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అలా చేస్తేనే వాళ్ళకి ఎక్కువగా మనీ వస్తుంది. అలాంటి విధేయులకి వాళ్ళు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 9. అధికంగా హస్తప్రయోగం చేయడం అనారోగ్యమా? ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి అవును, ఆప్షన్ సి అప్పుడప్పుడు పర్వాలేదు, ఆప్షన్ డి పైవి ఏవీ కాదు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్ని రకాల ప్రాణులకు శృంగారపరమైన కోరికలు కలగడం సహజమే. అయితే పెళ్ళైన వారు తమ భాగస్వామితో శృంగార కోరికలను తీర్చుకుంటారు. మరి పెళ్లి కాని వారి సంగతేంటి? వారికి కోరికలు ఉండవా? అంటే వారికి ఉంటాయి. అయితే వారి కోరికలను తీర్చుకోవడానికి హస్తప్రయోగం వైపు వెళ్తుంటారు. వైద్యపరంగా చెప్పాలంటే హస్తప్రయోగం సాధారణ విషయమే. అయినప్పటికీ మన సమాజంలో దీన్ని చెడ్డగా చూస్తారు. హస్తప్రయోగానికి సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలామంది తమ యుక్త వయసులోనే హస్తప్రయోగానికి అలవాటు పడుతుంటారు. అయితే హస్తప్రయోగం వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయని, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని అనేక అపోహలతో సతమతమవుతుంటారు. కానీ వాస్తవానికైతే హస్తప్రయోగం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. హస్తప్రయోగం వల్ల మీరు మంచి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇలా చెప్పుకుపోతూ ఉంటే హస్తప్రయోగం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. క్వశ్చన్ నెంబర్ 10. ఎలాంటి అమ్మాయిలు స్వయంతృప్తికి అలవాటు పడతారు? ఆప్షన్ ఏ ఆంటీలు, ఆప్షన్ బి ఒంటరిగా ఉండే ఆడవారు, ఆప్షన్ సి హాస్టల్లో ఉండే అమ్మాయిలు, ఆప్షన్ డి అలాంటి వీడియోలలో నటించేవారు. రైట్ ఆన్సర్ ఈజ్ బి ఒంటరిగా ఉండే ఆడవారు. ఒంటరిగా ఉండే అమ్మాయిలు స్వయంతృప్తికి ఎందుకు అలవాటు పడతారంటే వాళ్ళకి కోరిక కలిగినప్పుడు సరైన లైఫ్ పార్ట్నర్ దొరకలేకపోవడం వల్లే. అలాగే మగవాళ్ళు తమలోని కామ కోరికని వాళ్ళ చేతుల ద్వారా, మాటల ద్వారా తెలియజేస్తారు. కానీ అమ్మాయిల విషయం దగ్గరికి వచ్చేసరికి మన కట్టుబాట్లు, పద్ధతులను ఆమె డైరెక్ట్గా ఎవరిని అడగలేక, అలాంటి కోరిక కలిగినప్పుడు ఏం చేయాలో తెలియక ఇలా స్వయంతృప్తికి అలవాటు పడతారు.